నమస్కారం. విన్ టీవీ లంచ్ టైం న్యూస్కు స్వాగతం. నేను మీ రవికిషోర్. ఇక వివరాలకు వెళ్తే, ప్రజా ఆరోగ్యానికి తమ పాలక వర్గం పెద్దపీట వేసిందని, దీనిలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించామని ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి ఆలనాని ఆదేశాల మేరకు చేపట్టిన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ మంగళవారం ఏలూరులోని 2, 4, 5, 7, 8 డివిజన్లో నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్లో ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొల్ల శ్రీలక్ష్మితో కలిసి మేయర్ నూర్జహాన్ పెద్దబాబు పాల్గొని పారిశుద్ధ కార్మికులు చేపడుతున్న పనులను పరిశీలించారు. ఆయా డివిజన్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుల శానిటేషన్ ఇన్స్పెక్టర్లు మేస్తులతో స్వయంగా మాట్లాడిన మేయర్ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతిరోజు నిర్ణీత సమయంలోపు చెత్తలు సేకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశ శ్రీనివాసరావు, ఎన్ సుధీర్ బాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నుల జాన్ గురునాథ్, నీతా విజయకుమార్ జైన్, గుడివాక రామచంద్ర కిషోర్, నగరపాలక సంస్థ కమిషనర్ డి చంద్రశేఖర్, కార్పొరేటర్లు జున్నూరు నరసింహారావు, జైకర్, పిల్లంగొల్ల శ్రీదేవి, వంకదార ప్రవీణ్, వైసీపీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, బొద్దా కిరణ్ కిలాడి దుర్గారావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ నాయక్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాలతి తదితరులు పాల్గొన్నారు. గౌరవ డిప్యూటీ సీఎం ఆళ్ళనాని గారి ఆదేశాల మేరకు మరి ఏలూరు నగరాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏలూరు నగరాన్ని ఒక నెంబర్ వన్ స్థానంలో నిలిపే విధంగా మన గౌరవ డిప్యూటీ సీఎం ఆళ్ళనాని గారు ఆధ్వర్యంలో మరి ఏలూరు నగరాన్ని స్వచ్ఛ ఏలూరు నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మరి దాదాపుగా ఇప్పటికే 25 డివిజన్లు పైగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించుకోవడం జరుగుతుంది. మిగిలినటువంటి 25 డివిజన్లు కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఉన్న సమస్యలు ఉన్నా కానీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ సమస్యలు తెలుసుకొని అవన్నీ కూడా పరిష్కరించే విధంగా మా పాలకవర్గం అంతా కూడా కృషి చేయడం జరుగుతుంది. సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని గారి ఆదేశాల ప్రకారం మరి ప్రతిరోజు కూడా మున్సిపల్ కమిషనర్ గారు, మేయర్ గారు, మున్సిపల్ సిబ్బంది, పార్టీ నాయకులు కూడా ప్రతి డివిజన్ తిరుగుతూ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా మా డివిజన్ 7వ డివిజన్కి ఈరోజు రావడం జరిగింది. మరి ఆరోగ్యం అనేది ఎంత అవసరమో మనందరికీ తెలుసు. ఇప్పటికే కరోనా మహమ్మారి మరి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, అలాగే మరి థర్డ్ వేవ్ కూడా రాబోతోంది అనే భయం కూడా ప్రజల్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో చెత్తని ఇంటి చుట్టూత పరిసరాల చుట్టూత వేసుకుని ఉండడం వలన క్రిమి కీటకాలు దోమలు లాంటివి చేరి మరి టైఫాయిడ్, మలేరియా వంటి అనారోగ్యం పాలయ్యే పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం కోసం మరి ఈ శానిటేషన్ ప్రోగ్రాం పెట్టి ప్రతి ఇంటికి కూడా 3 డస్ట్బిన్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు దీనిని డిప్యూటీ సీఎం గారు ఆళ్ళనాని గారి ఆదేశాల మేరకు ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాల్సిన కోరి ఉన్నారు. వారి ఆదేశాలకు అనుగుణంగా మేయర్ గారి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ పరిధి మొత్తంలో కూడా అన్ని వార్డుల్లో కూడా సూపర్ శానిటేషన్ చేసే ప్రక్రియను మొదలుపెట్టడం జరిగింది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ను లాంచ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు 79 గార్బేజ్ టిప్పర్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 14వ ఆర్థిక సంవత్సరం నిధులతో ప్రతి ఇంటికి కూడా 3 డస్ట్బిన్స్ ఇవ్వమని ఆదేశించున్నారు. దానికి అనుగుణంగా తడి చెత్త, పొడి చెత్త, హానికర వ్యర్థాలను వేరు చేసి మనకు గార్బేజ్ టిప్పర్లకు అందజేయవలసిందిగా ప్రజలందరినీ కోరుతూ, అలాగే శానిటేషన్ కూడా పరిశీలిస్తూ మేయర్ గారు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా గమనించాలి, మనకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం తడి చెత్త, పొడి చెత్త మరియు హానికర వ్యర్థాలన్నీ కూడా వేరు చేసి మన బండికి అందించాలి. వీటిని కూడా ప్రాసెసింగ్ చేయడానికి మన వర్మి కంపోస్టింగ్ యూనిట్ మనకు డంపింగ్ యార్డ్లో పోనంగిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్లాస్టిక్ అటు వేరే వ్యర్థాలు కూడా మనం వేరు చేసి మనం డిస్పోజ్ చేయడం జరుగుతూ ఉంది. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. ఏపీ జేఏసీ అమరావతిల పిలుపు మేరకు ఏలూరులో ఉద్యోగులు నిరసన బాట పట్టారు. మంగళవారం ఏపీఎస్ఆర్టీసీ డిపో వద్ద, మున్సిపల్ వాటర్ హెడ్ వర్క్స్ వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీజేఏసీ చైర్మన్ ఆర్ఎస్ హరినాథ్, ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ కె రమేష్ కుమార్లు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై పలుమార్లు ప్రభుత్వంతో చర్చించిన ఫలితం లేదన్నారు. దీంతో ఉద్యమం బాట పట్టామన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పీఆర్సీ ఇవ్వాలని, సిపిఎస్ రద్దు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏ ప్రమోద్ కుమార్, జి శ్రీధర్రాజు, పూడి శ్రీనివాస్, నరేంద్ర, దుర్గేష్, పణికుమార్, జయరాం తదితరులు పాల్గొన్నారు.
ఇరు జేఏసీలు అనగా ఏపీ జేఏసీ మరియు ఏపీ జేఏసీ అమరావతి ఐక్యవేదిక పిలుపు మేరకు బొప్పరాజన్న బండిసీన్ అన్న పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఉద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఉదయం మొట్టమొదటిసారిగా మన ఎవరైతే మన కార్మికులు ఉంటారో మన మున్సిపల్ కార్మికులు నిజంగా వాళ్ళు చాలీ చాలని జీతాలతో 10,000 రూపాయలు 8,000 కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లాగా పొద్దున్న 5 గంటలకి వాళ్ళు చేసే సేవ ఇది మామూలుగా కాదు. అందుకే ఇక్కడి నుంచి కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. అదేవిధంగా మార్నింగ్ 5:30 నుంచే ఆర్టీసీ డిపోల్లో జిల్లాలోని 8 డిపోల్లో కూడా ఎక్కడైతే మనకు ఆర్టీసీ బస్సులు స్టార్ట్ అయినాయో మన డ్రైవర్లు కానీ కండక్టర్లు కూడా నల్ల బ్యాడ్జ్లతో నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి వెంటనే ఇరు జేఏసీలను కూడా నాయకత్వ నగర నాయకత్వాన్ని పిలిపించుకుని వెంటనే ఈ ఉద్యమాన్ని ఆపే విధంగా చేయాలి. లేని పక్షంలో ఈ ఉద్యమం అయితే ఇంకా తీవ్రతర అవుతుంది. ఈరోజు ఏపీ జేఏసీ మరియు ఏపీ జేఏసీ అమరావతి ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ ప్రారంభించడమైంది. ఈ ఉద్యమం ప్రారంభించడానికి 6 నెలల ముందు నుంచి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నాం. ప్రభుత్వంలో ఏ విధమైన కదలిక లేదు. జాయింట్ యాక్షన్ కౌన్సిల్ మీటింగ్ అని చెప్పేసి అధికారులు మీటింగ్ పెట్టడమే తప్ప ఏ విధమైన చర్యలు లేకుండా గత 6 నెలలకు బట్టి కాలక్షేపం చేశారు. గౌరవ సీఎం గారు ఇప్పటివరకు కూడా ఏ విధమైన ప్రకటన చేయలేదు. ఈ రాష్ట్రంలో మరి మాకు రావాల్సిన 11వ పిఆర్సీ కానీ సిపిఎస్ రద్దు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కానీ పెండింగ్ డిఏలు కానీ అట్లాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచడం కానీ ఇవన్నీ కూడా చేస్తానని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా నేటికి కూడా అమలు కాలేదు. జనవరి 3వ తారీఖున ఈ జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులు పక్షాన పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశాం. అప్పటికీ కూడా ప్రభుత్వం దిగి రాకపోతే సమ్మెకి వెళ్తానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం మా మీద ఎస్మా లాంటి చట్టాలని ప్రయోగించినా మమ్మల్ని సస్పెండ్ చేసినా కూడా ఈ ఉద్యోగుల ఉపాధ్యాయుల కార్మికుల పెన్షన్ల ప్రయోజనాల కోసం మేము దేనికైనా సరే సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ ఉద్యమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను. ప్రధాన డిమాండ్ అయిన 11వ పిఆర్సీని అలాగే సిపిఎస్ రద్దు చేస్తానని వారం రోజులనే గవర్నమెంట్ రాగానే వారం రోజులనే రద్దు చేస్తానన్న డిమాండ్ని కూడా ఇప్పటిదాకా నెరవేర్చబడడం, ఆ సిపిఎస్ విధానాన్ని కూడా వెంటనే రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ని అమలు చేయాలని చెప్పి, అలాగే ఈ దశలవారి ప్రోగ్రామ్కి రాష్ట్రంలో ఉద్యోగులందరూ రోడ్డును పడి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఉద్యోగ భద్రత, ఉద్యోగ విరమణ తర్వాత భద్రత ఉంటుందనే ఉద్దేశంతో మేము ఆ రోజు ప్రభుత్వంలో విలీనం కోరుకున్నాం. విలీనం జరిగిన తర్వాత మా పరిస్థితి ఏంటంటే ఏదో పెద్దలు చెప్తారు పెనం మించి పొయ్యిలోబడిన పరిస్థితి. ఉద్యోగ విరమణ తర్వాత గతంలో మాకు ఎస్ఆర్పిఎస్ లాంటి స్కీములు ఉండేవి, కనీసం మేము ఏర్పాటు చేసుకున్న పెన్షన్ విధానం అయినా మాకు ఉండేది. ఇవాళ ఎట్లాంటి పెన్షన్ వస్తుందో మాకు తెలియని పరిస్థితి. ఏలూరు పోస్టల్ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేవ సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఉత్సవాల్లో 2వ రోజైన మంగళవారం స్వామివారు ఫళని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలలో నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు పాల్గొన్నారు. స్వామివారి దర్శనం కోసం ఆలయానికి విచ్చేసిన పెదబాబుకు స్థానిక నాయకులు కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా పెదబాబు మాట్లాడుతూ పోస్టల్ కాలనీలోని నాగదేవత ఆలయంలో నిర్వహిస్తున్న షష్ఠీ మహోత్సవాలలో తాను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భగవంతుని ఆశీస్సులతో డిప్యూటీ సీఎం ఆలనాని సూచనలతో నగర అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు గూడూరి దుర్గాప్రసాద్తో పాటుగా కమిటీ సభ్యులు స్థానిక నాయకులు పాల్గొన్నారు. హోస్టల్ కాలనీలో వెలిసి ఉన్నటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి 21వ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా మరి ఇక్కడ ఈ మండలి యొక్క ధర్మ కార్యకర్తల మండలి వారు ఈ కమిటీ వారు చాలా ఘనంగా ప్రతి సంవత్సరం కంటే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి ప్రతిరోజు కూడా పొద్దున ఉదయం కాడి నుంచి రాత్రి వరకు అభిషేకాలు అట్లాగే హారతులు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఇష్టమైనటువంటి 6 రకాల అవతారాలు తయారు చేసి భక్తులందరికీ కూడా అందుబాటులో తీసుకురావటం, భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవటం కోసం మరి వాళ్ళ సౌకర్యార్థం కోసం ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. మరి ఈ ఆలయ కమిటీ వారు చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నారు. అట్లాగే 9వ తారీఖు సాయంత్రం కూడా స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
మరి 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ 6 అవతారాల తర్వాత మరి 12వ తారీఖున సుమారు ఈ పోస్టల్ కాలనీ కానివ్వండి సత్రపాడు కానివ్వండి మరి మధ్యాహ్నం పూట అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని సుమారు 4000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి భక్తులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు పొంది మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి మరి అట్లాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంకల్పం చేశారో ఆ సంకల్పం నెరవేరాలని చెప్పేసి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని మేము వేడుకుంటున్నాము అట్లాగే మా ఉప ముఖ్యమంత్రి వర్యులు అట్లాగే గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు గౌరవ కోఆప్షన్ మెంబర్లు ఏలూరు నగరాన్ని ప్రజలందరికీ కూడా మంచి ప్రజలందరికీ కూడా మంచి అవసరాలు తీర్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఆ శక్తి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ పాలకవర్గం పైన ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉంటూ మరి పేద ప్రజలకు అండగా నిలబడాలని చెప్పేసి మేము ఆ స్వామివారిని ప్రార్థించడం జరిగింది ఈ 6 రోజుల కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు కాబట్టి ఆలయ కమిటీ సిబ్బంది వారికి ఆలయ కమిటీ వారికి అట్లాగే మరి ఎండోమెంట్ సిబ్బంది వారికి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే 12వ తారీఖున జరగబోయేటటువంటి అన్నదాన కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరుకుంటూ ఏఐటియుసి రాష్ట్ర 17వ మహాసభ గుంటూరు వేదికగా 2022 జనవరిలో నిర్వహించబడుతున్నట్లు నాయకులు తెలిపారు. ఏలూరులోని స్ఫూర్తి భవనంలో మహాసభల వాల్ పోస్టర్ను మంగళవారం ఏఐటియుసి నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నెక్కంటి సుబ్బారావు బండి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ ఈ మహాసభలో 13 జిల్లాలకు చెందిన 400 మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు భజంత్రి శ్రీనివాస్, పుప్పాల కనబాబు, ఏ అప్పలరాజు, పోలా భాస్కర్ రావు, గేదెల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏఐటిసి ఏపీ రాష్ట్ర మహాసభలు గుంటూరులో 2022 జనవరి 28, 29, 30 తారీఖుల్లో జరుగుతున్నాయి. ఈ మహాసభలకు సంబంధించి నా గోడపత్రికని ఈరోజు ఏఐటిసి ఏలూరు ఏరియా ఆధ్వర్యంలో సిపిఐ కార్యాలయంలో ఆవిష్కరణ జరిగింది. ప్రధానంగా ఏఐటిసి 1920 అక్టోబర్ 31 ఆవిర్భవించి 101 సంవత్సరాలుగా భారతదేశ స్వాతంత్రం కోసం, స్వాతంత్రానంతర కార్మిక హక్కుల కోసం, ఉద్యోగస్తుల హక్కుల కోసం పోరాడి 44 చట్టాలను తీసుకురావడం జరిగింది. గత 7.5 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 44 కార్మిక చట్టాలని 4 కోట్లుగా మార్చి కార్మిక వర్గాన్ని, ఉద్యోగ వర్గ వస్తువుల్ని కార్పొరేట్ శక్తులకి దాసోహం చేసే విధంగా తయారు చేయడం జరుగుతుంది. ఏఐటియుసి రాష్ట్ర మహాసభలు జనవరి 28, 29, 30 తేదీల్లో గుంటూరు పట్టణంలో జరుగుతున్నది. కేఎల్ మహేంద్ర వీరందరూ కూడా ప్రముఖుల నాయకత్వం వహించి మరి కార్మికులకి అండగా నిలబడి అనేక కార్మిక చట్టాలు సాధించారు. ఆ చట్టాలన్నింటినీ కూడా ఇవాళ ప్రభుత్వం రినీవ్ చేసేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఇప్పటికే అనేక సార్లు సమ్మె చేసి ప్రభుత్వానికి నిరసన తెలియజేసినప్పటికీ కూడా ఇవాళ కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ప్రైవేటీకరణకే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర మహాసభలు గుంటూరులో జరుగుతూ ఉన్నాయి. వీటిలన్నింటికి కూడా ప్రతిఘటించేదానికోసం, నిలదీసేదానికోసం ఆ మహాసభలో రాష్ట్ర నాయకత్వంతో పాటు ఆల్ ఇండియా నాయకత్వం కూడా చర్చల్లో పాల్గొని మరి అనేక తీర్మానాలు చేయడం జరుగుతుంది. 44 చట్టాలని 4 కోడలుగా చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికైనా 4 కోడ్లు వెనక్కి తీసుకొని 44 చట్టాలని యథాతథంగా కొనసాగించాలని, లేని పక్షంలో ఏఐటిసి దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు, అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్టు తప్పకుండా చేస్తామని చెప్పి ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం. విఆర్ఓలను కించపరుస్తూ మంత్రి సిరిది అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే వరకు తాము ఉద్యమం కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు తెలిపారు. ఈ నెల 9న సంఘం తలపెట్టిన నిరసన కార్యక్రమంకు సంబంధించి మంగళవారం ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రవీంద్రరాజు మాట్లాడుతూ
పలాసలో వీఆర్ఓలను కించపరచడం పట్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దీంతో ఆందోళన బాట పట్టామని తమ నిరసనకు పలాస మున్సిపల్ కమిషనర్ దిగివచ్చి క్షమాపణ చెప్పారన్నారు. కానీ మంత్రి అప్పలరాజు మాత్రం చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదన్నారు. మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలు వెనక్కి తీసుకునే వరకు తమ ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. పీఆర్పీ ప్రకటనపై ఏపీజేఏసీ అమరావతి చేస్తున్న ఉద్యమంలో తాము పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరామచంద్రమూర్తి, ఏలూరు డివిజన్ అధ్యక్షులు సాయిల వెంకటేశ్వరరావు, వీఆర్ఓలు రవి, అజయ్ తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న పరిణామాల్లో భాగంగా నిన్న మేమందరం కూడా ఆర్డీఓ ఆఫీసులు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ పలాస మున్సిపల్ కమిషనరు అలాగే మంత్రి అప్పలరాజు గారు చేసిన వ్యాఖ్యలపై నిన్న మధ్యాహ్నం నుంచి మాకు అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు మా విఆర్ఓలకి క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. అలాగే ఈరోజు ఈ ఏపీజేఎస్ అమరావతి వారు మీ మీద పాల్గొంటున్నామని చెప్పి మాజీ అధ్యక్షులు ఏంటంటే టీసీఎస్ అధ్యక్షులు కార్యదర్శులు పెట్టుకుని ఏపీజేఎస్ అమరావతి మద్దతు ఉన్నట్టుగా ఈనాడు పేపర్లను కొన్ని పేపర్లు ఎంచుకుని వాళ్ళు రకరకాలుగా సృష్టిస్తున్నారు. సంఘం అనేది ఒక 13 జిల్లాల నుంచి అధ్యక్ష కార్యదర్శి రాష్ట్ర కమిటీ సభ్యులతో మమ్మల్ని ఏకగ్రీవంగా మార్చి 4వ తారీఖుని విజయవాడలో ప్రిన్స్ ఛాంబర్లో ఎన్నుకోవడం అప్పుడు తీసేసిన వ్యక్తులు ఈరోజు మళ్ళీ 9 నెలల తర్వాత వచ్చారు. అంటే ఈ మధ్యకాలంలో ఏమైపోయారు వీళ్ళందరూ, ఈ వ్యక్తులు అందరూ మాజీలు అయిపోయిన వ్యక్తులు ఈరోజు పిషెంట్ సెక్రటరీ చెప్పుకుంటూ తప్పుదోవ పట్టిస్తూ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఈరోజు ఏ కేవలం ఏపీజేఎస్ అమరావతికి మద్దతు ఉంది, ఏపీజేఎస్ అమరావతిలోనే మేము ఉన్నామని చెప్పుకోవడానికి చేశారు, చేసే ప్రయత్నం ఇది. వాళ్ళు కూడా ఎవరు లేరు, దానికి ఎవరు కూడా రాష్ట్రంలో ఉన్న విఆర్ఓలు కానీ విఆర్ఓలు కానీ డిప్యూటీ తహసీల్దారుల సంఘం కానీ అలాగే రెవెన్యూ జేఏసీ కూడా ఎవరు కూడా వారికి మద్దతు లేదని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 10 రోజులు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తిరుపతిలో మాకు కూడా మాకున్న పెద్ద సంఘం వారు కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు జరిగే కార్యక్రమంలో మేము ఎవరు పాల్గొనలేదని తెలియజేస్తూ భవిష్యత్తులో ముఖ్యమంత్రి పీఆర్సీ అనౌన్స్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. శ్రీకాకుళం నుంచి చేసిన వ్యాఖ్యలపై మరి మున్సిపల్ కమిషనర్ గారు సారీ చెప్పడం జరిగింది వీరోలకి. అలాగే మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మా అధ్యక్షుల వారు ఆదేశాల మేరకు రేపు 9వ తారీఖున కూడా జిల్లా కలెక్టర్ గారికి పశ్చిమ గోదావరి జిల్లాలో వినతిపత్రం సమర్పించుకోవడం జరుగుతుంది. మరి ఆ రోజున కూడా మా యావత్ వీఆర్ గ్రామ రవీనాథ్ అందరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీజేఏసీ అమరావతిల కార్యాచరణలో భాగంగా తలపెట్టిన నిరసన కార్యక్రమంలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లా ఖజానా ఉద్యోగుల సంఘం కార్యదర్శి బొప్పన సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఏలూరులోని పలు ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యమ కార్యాచరణపై మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఉద్యోగులతో కలిసి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీజేఏసీ అమరావతిలు ఉద్యమ కార్యాచరణ రూపొందించాయన్నారు. దీనిలో భాగంగా దశలవారి నిరసన కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. కావున ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ ఉద్యమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ ఆర్ఎస్ హరినాథ్, జేఏసీ అమరావతి చైర్మన్ కె రమేష్ కుమార్, నాయకులు ఏ ప్రమోద్ కుమార్, జి శ్రీధర్ రాజు, పూడి శ్రీనివాస్, నరేంద్ర, దుర్గేష్, పణికుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కప్పల సత్యనారాయణ, జిల్లా ఖజానా ఉద్యోగుల సంఘం కార్యదర్శిని. ఈరోజు ఏపీజేఏసీ అమరావతి ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ఖజానా ఉద్యోగుల సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఈ కార్యక్రమంలో మా ట్రెజరీ ఉద్యోగులందరూ కూడా పాల్గొంటున్నారు. ఈనాడు మాకు రావాల్సిన డిఏలు పెండింగ్లో ఉన్నాయి, పీఆర్సీ పెండింగ్లో ఉంది,
రావాల్సిన బకాయిలు అన్ని కేటగిరీ వాళ్ళకి ఇస్తున్నారు కానీ ఒక ఉద్యోగుల్ని ఒక చిన్న చూపు ధోరణిలో చూస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు ఏమి చేయాలో గత్యంతరం లేక ఆయన మన సీఎం గారు అన్నారు, నేను విన్నాను ఉన్నాను అని అన్నారు. ఆ విధంగానే మా మాట వింటారేమో అనుకున్నాం కానీ ఈ 2.5 సంవత్సరాలుగా మా ఉద్యోగుల యొక్క ఆకలి కేకలను కూడా వినలేని స్థితిలో ఉన్నారు. ఈరోజు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈ ఉద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి ఉద్యమ కార్యాచరణలోకి రావటం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.